పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు వాక్యము ఆలకించే ముందు మనందరం కూడా తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి సర్వాధికారము కలిగినటువంటి సర్వోన్నతుడా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు స్తుతి స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతయు కూడా మీరు చూపించినటువంటి ఎనలేని ప్రేమను బట్టి, మీరు చూపించినటువంటి కరుణను బట్టి మీకు స్తుతి స్తోత్రములు తండ్రి. మీక సువార్త 1:2 వాక్యము సెలవిస్తున్నది ప్రభు, ఇదిగో మీరు నా వాక్యమును ఆలకించి చూడగా సమస్త జనులారా పవిత్ర మందిరము నుంచి మిమ్ము బట్టి నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను అని వాక్యము ద్వారా మీరు పలికి ఉన్నారు తండ్రి. ఇదిగో ఈరోజు మేము ఆలకించబోతున్నటువంటి ఈ వాక్యము నన్ను బట్టిగా మార్చండి తండ్రి, నా కుటుంబమును బట్టిగా మార్చండి తండ్రి, నా సమస్యలను బట్టి మార్చండి తండ్రి, నా కష్టములను బట్టి మార్చండి తండ్రి, నన్ను బట్టి సాక్ష్యం ఇవ్వమని మేము బ్రతిమాలుకొనిచున్నాం తండ్రి. ఇదిగో ఈ వాక్యమును ఆలకించుచున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు పరిశుద్ధపరచండి ఈ వాక్యము ద్వారా. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ ఆధీనంలో ఉంచుకుని నీ పవిత్రాత్మను మాకు దయచేయండి తండ్రి. మలినమైన మా హృదయములను మా యొక్క జీవితములు నీ పరిశుద్ధమైనటువంటి రక్తంతో పరిశుద్ధపరచండి తండ్రి. పరిశుద్ధులైన తండ్రి, ఇదిగో ఈ వాక్యమును విని విడిచిపెట్టే బిడ్డలుగా కాకుండా ఎల్లప్పుడూ కూడా నీ వాక్యమునకు లోబడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతినిత్యము కూడా నీ సత్యమైనటువంటి మార్గంలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు మరియు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, ఈ క్రిస్మస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మిరుముట్లు గొల్పే ఈ నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీ. మరి అంతకంటే ఇదిగో క్రిస్మస్ పాటలు. మనందరం కూడా ఆ యొక్క గొల్లల వలె యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క హృదయము కూడా ఈ క్రిస్మస్ పండుగ రోజు రక్షణ కోసం స్వీకరించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సందేశాన్ని ప్రారంభించే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మీరు నేను కూడా హ్యాపీ క్రిస్మస్ అని సంతోషముగా మన కుటుంబ సభ్యులతో, మన బంధుమిత్రులతో, మన శ్రేయాభిలాషులతో అందరంతో కూడా ఈ సంతోషాన్ని పంచుకుంటున్నాం. కానీ నీలో ఉన్నది నిజమైన సంతోషమా? ఎందుకంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, లూకా సువార్త 2:11 నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు. మరి ఈ సువార్తను నువ్వు నేను హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూ అందరితో కూడా పంచుకుంటూ ఉండం. అది నిజమైన క్రిస్మసా నీ జీవితంలో ఈరోజు? ఆగమన కాలమంతా కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే హృదయ పరివర్తన చెంది రక్షణ పొందుడు అని 4 వారాలు కూడా వాక్య రూపంలో తల్లి తిరుసభ మనకు బోధించున్నది. మరి నీ యొక్క పాప జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని త్యజించావా ఈరోజు? లూకా సువార్త 19:9 మనం ధ్యానించుకున్నట్లయితే ఇదిగో జకయ్య కుటుంబాన్ని యేసు ప్రభు దర్శిస్తూ చెప్తూ ఉన్నాడు, నేడే ఇంటికి రక్షణ వచ్చినది. ప్రియ దేవుని బిడలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ దేవుని యొక్క బిడలారా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఆ చిన్నారి బాలయేసయ్య నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దర్శించాడా? నేడే రక్షణ వచ్చింది కుటుంబానికి అన్నటువంటి వాగ్దానాన్ని మనం ఈరోజు పొంది ఉన్నామా?
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యము నన్ను బట్టే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము నన్ను బట్టే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా భర్తను బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు, నా భార్యను బట్టి సాక్ష్యం ఇస్తున్నది, నా బిడ్డలను బట్టి సాక్ష్యం ఇస్తున్నది, నా సంఘాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్నది అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా ఈనాటి వాక్యము ద్వారా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ కాలంలో మనందరం కూడా తల్లి తిరుసభ బోధించినటువంటి విధంగా హృదయ పరివర్తన చెంది రక్షణకు సిద్ధపాటు కలిగి ఉండు అన్నటువంటి మాటలను మనం అనేక మంది గురువుల నోటి ద్వారా ఆలకించున్నాం. మరి సిద్ధపాటు కలిగే ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అని మనందరం కూడా యావత్ ప్రపంచానికి తెలియచేస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యం తెలియచేస్తున్నది. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4:22 చాలా క్లుప్తంగా తెలియచేస్తున్నది. కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావము మార్చుకునుడు. ఆ పూర్వ జీవితము మోసకరమైనది, దృష్ట వాంఛలతే భ్రష్టమైపోయినది. ఎందుకునేమో తల్లి తిరుసవ మనందరికీ కూడా బోధిస్తున్నది. ఇదిగో మీ పాత జీవితము, పనికి మాలిన జీవితము, పనికి రాని జీవితము మోసకరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తనం చెందుడు అని వాక్యం ద్వారా తల్లి తిరుసవ బోధించింది. మరి ఈరోజు నువ్వు నేను కూడా హ్యాపీ క్రిస్మస్ అని సంతోషంతో తెలియచేస్తున్నాం. వదిలిపెట్టావా నీ పాత జీవితాన్ని? మార్చుకున్నావా నీ పనికి మాలిన జీవితాన్ని? తీసివేసావా నీ పాత రోత జీవితాన్ని? అవన్నీ తీసివేయకుండా ఏదో 4 డబ్బులున్నాయని చెప్పేసి మనందరం కూడా సంతోషంతో ఈ పండుగను చేసుకుంటున్నాం. మరి ఏది నిజమైనటువంటి విశ్వాసము ఈరోజు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనందరం కూడా ఈ పాత పనికి రాని పనికి మాలిన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే, ఎప్పుడైతే ఇదిగో వాటన్నిటిని మనం త్యాగం చేస్తామో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ను మనందరం కూడా చూడొచ్చు. అందుకే మొదటి యోహాను రాసిన లేఖ 3:3 వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇంకా ఏమీ కాకుంటమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. మరి ఈరోజు చిన్నారి బాలయేసును నువ్వు వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నావు, చూస్తున్నావా యథార్థ రూపము? ఎప్పుడు చూస్తారు ప్రియ దేవుని బిడ్డలారా యొక్క యథార్థ రూపము అంటే, ఇదిగో వాక్యము ద్వారా సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెంది నిజమైనటువంటి రక్షణ కలిగినప్పుడే నీ జీవితంలో ఆ యొక్క యథార్థ రూపం అనే క్రీస్తును మనుష్యావతార రూపంలో చిన్నారి బాలయేసుని మనందరం కూడా చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబం అంతా కలిసి రాత్రికాల దివ్య బలి పూజలో మనం పాల్గొంటూ ఉన్నాం. మరి మనందరం కూడా దివ్య బలి పూజ అయిన తర్వాత ఊరేగింపులో చిన్నారి బాలయేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ముద్దు పెడుతున్నాం. మరి నీ భర్త పాత జీవితాన్ని, పనికి మాలిన జీవితాన్ని, చెడు జీవితాన్ని, చెడు వ్యసనాలని, చెడు సావాసాలని వదిలిపెట్టి యథార్థ క్రీస్తును చూశాడా? నీ భార్య చూసిందా? నీ బిడ్డలు చూశారా? నీ సంఘం చూస్తుందా? ఆ పశువుల పాకలో యేసు ప్రభువే మిగిలిపోయాడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాక్యము చాలా క్లుప్తంగా తెలియజేస్తుంది, నీ పాపపు జీవితాన్ని, నీ పాత జీవితాన్ని వదిలిపెట్టినప్పుడే నిజమైనటువంటి రూపాన్ని, ఆ మనిషి అవతారం ఎత్తినటువంటి యేసు ప్రభుని చిన్నారి బాలయేసయ్యను నువ్వు నిజంగా చూడవచ్చని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యేసయ్యను చూడటానికి, ఆ చిన్నారి బాలయేసయ్యను స్వీకరించడానికి, ఆర్ యు హోలీ? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? పవిత్రతంగా ఉన్నావా? ఆ పరిశుద్ధతను కాపాడుతూ ఉన్నావా ఈ యొక్క ఆగమన కాలంలో? ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం అనుకోవచ్చు, ఏంటి పవిత్రత, ఏంటి పరిశుద్ధత, ఈ పవిత్రత ఉంటేనే పండగ చేసుకోవాలా, ఈ పరిశుద్ధత ఉంటేనే పండగ చేసుకోవాలా, ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోదా, కొత్త బట్టలు కొనుక్కుంటే సరిపోదా, ఇదే కదా పండగ? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకో. నీ ఆత్మీయ జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి రక్షణను పొందవాలి అంటే, ఇదిగో ప్రభు చెబుతూ ఉన్నాడు నీ యొక్క జీవితంలో. మొదటి పేతురు రాసిన లేఖ 1:16 చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మొదటి పేతురు రాసిన 1:16 ఈ విధంగా సెలవిస్తుంది. నేను పవిత్రుడను కనుక మీరు పవిత్రులై ఉండాలి. చూడండి వాక్యం ఎంత క్లుప్తంగా తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పండగ పూట మేము పరిశుద్ధంగా ఉండాలి? ఇల్లంతా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది కదా, కొత్త బట్టలు కొనుక్కుంటే సరిపోతుంది కదా, అంతా నూతనంగా ఉంటే సరిపోతుంది కదా బాహ్యంగా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అడుగుతున్నాడు, నేను పవిత్రుడను కనుక నన్ను స్వీకరించి వాడు కూడా పవిత్రత కలిగి ఉండాలి. నీలో ఆ పవిత్రత ఉందా? అదే ప్రభు అడుగుతున్నాడు ఈరోజు.
హ్యాపీ క్రిస్మస్ అని నలుగురికి వెళ్ళి షేకండి చెప్తున్నావు, ఆలింగనం చేసుకుని చెప్తున్నావు. నీ పవిత్రతను ఇస్తున్నావా నీ భార్యకు? నీ పవిత్రతను ఇస్తున్నావా నీ భర్తకు? నీ తల్లిదండ్రులకు ఇస్తున్నావా పవిత్రత? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకునే రోజు. ఈ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఆలో మనలో ఆ పరిశుద్ధత అనేది, ఆ పవిత్రత అనేది మనలో లేకపోతే యేసయ్య లేడు. ఈరోజు ఎంతకాలమని ప్రభు పేరు చెప్పుకుని ఈ పండుగలు చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అడుగుతూ ఉన్నాడు, నా పేరు చెప్పుకుని మోసం చేస్తున్నారు మీరు అందరూ కూడా. వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో మొదటి తెస్సలోనిక రాసిన లేఖ 4:7 చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి తెస్సలోనిక రాసిన లేఖలో పౌలు గారు చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నారు వాక్యము ద్వారా. ఎందు నిమిత్తమైతే ఇదిగో మీరందరూ కూడా ప్రభుని స్వీకరించాలి అని. అపవిత్రత యందు జీవింపమని దేవుడు మనల్ని పిలవలేదు, పవిత్ర జీవమును గడుపుమనియే ఆయన పిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు మనందరం కూడా ఆ పరిశుద్ధమైనటువంటి చిన్నారి బాలయేసును మన జీవితంలోని స్వీకరించినప్పుడు, ఆ పవిత్రతను మనలో స్వీకరించినప్పుడే ఇతరులకు పంచగలం. ఈ క్రిస్మస్ పండుగ అంటేనే రక్షణను పంచుకోవటం. ఏదో ఉన్న డబ్బుల్ని దుబారా ఖర్చులతో, అనవసరమైనటువంటి ఖర్చులతో పండుగ చేసుకోవటం కాదు. నిజమైనటువంటి విశ్వాసంతో ఆ పవిత్రతను, పరిశుద్ధతను, ఆ రక్షణను ఇతరులతో పంచుకోవటం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనందరం కూడా అనుకుంటూ ఉంటాం, ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత, ఈ వాక్య పరిచర్య, దివ్య బలి పూజ, ఇదంతా కూడా ఏంటి, పండగ పూట కూడా పాత పెళ్ళమేనా? మనందరం కూడా ఇదన్నీ ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పవిత్రత ఎందుకు అన్నటువంటి విషయాన్ని విరామం తర్వాత మనందరం కూడా తెలుసుకుందాం. Oh.